बेहद परम महाशांति बेहद आत्मिक परिवारमनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु साक्षि लाइव लो चेप्पिनटुवंटि सत्यति यొక్క महत्वं गुरिंचि विन्नामु ఉపనిషత్తుల్లో కూడా సత్య సాధకుడు యొక్క పేరుగా సత్యకాముని యొక్క కథ ఉన్నది. చిన్న బాలుడే ఈయన గురించి చెప్పిన కథ మనము ఈరోజు తెలుసుకుందాము అంటున్నారు సాక్షిబెన్. ఎప్పుడైతే వేదాలను నేర్చుకోవాలని ఆయన సత్యకాముడు గౌతమ ఋషి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ యొక్క గౌతమ ఋషి స్వాభావికంగా అతని యొక్క జాతి గోత్రమును అడగటం జరిగింది. వెంటనే అతని యొక్క తల్లి యొక్క పేరు చెప్పాడు, జాబాల అని. ఋషి యొక్క సలహా అనుసారంగా తన తండ్రి పేరుని తెలుసుకొని రమ్మనమని తల్లి దగ్గరికి తిరిగి పంపించటం జరిగింది. తల్లి దగ్గరికి వచ్చి సత్యకాముడు మరి స్పష్టంగా అడిగారు. కానీ అతనికి ఆమెకు కూడా తెలియదు, బ్రహ్మచారిగా అవుట కోసం సత్యకాముడు తన తల్లి జాబాల తోటి తండ్రి తన తండ్రి గురించి పరివారం గురించి అడుగుతారు అని. ఆమె అప్పుడు ఆ బాలుడితో చెప్పింది, తన యొక్క యువ అవస్థలో చాలా ప్రదేశాల్లో అనేక మంది ప్రజల యొక్క సేవలో పాల్గొని ఉండటానికి వెళ్ళాను అని. సత్యకాముడు యొక్క తండ్రి సత్యకం తండ్రి అని, ఆయన యొక్క వంశము కులము తెలియదు అని చెప్పింది. కానీ సీత గౌతమ ఋషి దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్పడంతో మరి ఈ మాట చెప్పనా అని అన్నాడు. తల్లి అతనితోటి ఏమన్నది అంటే, వారిని వెంటనే అడుగు, గురుకులంలో ఒక శిక్షకుడుగా తను పొందటానికి పూర్తిగా నేను బ్రాహ్మణ కులమును బ్రాహ్మణ గుణమును ధారణ చేస్తూ ఉన్నాను. నేను సదా సత్యమునే మాట్లాడుతున్నాను. అనగా ఏదైతే ఎవరైతే సత్యం మాట్లాడతారో వాళ్ళే బ్రాహ్మణులు అని. ఆ యొక్క ఉన్నతమైన నైతిక విలువలు ఉన్నప్పటికీ ఆది శంకరాచార్యుడు సత్యమైనటువంటి వల్లువర్ తోటి అసత్యము మాట్లాడించడం అనుమతి కూడా ఇచ్చాడు. వల్లువర్ తోటి అసత్యం మాట్లాడడానికి అనుమతి ఇచ్చారు. అది వికట పరిస్థితిలో అంటే ప్రాణ నష్టం, ప్రాణ ఇతరులకు ప్రాణ హాని జరుగుతూ ఉన్నప్పుడు జీవులకైనా మానవులకైనా అసత్యం చెప్పడంలో తప్పు లేదు అని అనటము, సత్యాన్ని దాచిపెట్టడం అసత్యం మాట్లాడటం అనేది మరి భయపడాల్సిన అవసరం లేదు, దానికి కులం తెలుసుకునే అవసరమూ లేదు. ఎందుకంటే సత్యమును స్వాభావికంగా అది బయటపడుతూనే ఉంటుంది. అనాయాసంగా అందమైన మీ లోపల ఉన్నటువంటిది బయటికి రావటము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అసత్యవాది వ్యక్తి మరి దాన్ని బయటికి తీసుకురావటంలో సత్యాన్ని చెప్పటంలో ఆపేస్తూ ఉంటాడు. బలపూర్వకంగా మరి ఏదైనా సరే మీ లోపల దాచిపెట్టుకుంటే ఆ యొక్క అస్వాభావిక ప్రయత్నము చాలా కష్టదాయకంగా ఉంటుంది. దీనిలో మానవులు శక్తిని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఒక మన్ గడిత్ రచన అని అంటూ ఉంటారు. దీని కొరకు మస్తిష్కం పైన ఎక్కువగా మరి ప్రెజర్ వేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక అసత్యాన్ని దాచిపెట్టడానికి 100 అసత్యాలు అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. మస్తిష్కం నుండి ఈ యొక్క దిశలో అవి పనిచేస్తూ ఉంటాయి. కొన్నిటికి సత్య మార్గంలో నడిచేటప్పుడు కొన్ని సహించాల్సి వస్తూ ఉంటుంది. కానీ అణిచిపెట్టిన కారణం వల్ల దానికి వివేషమైపోయి అలా ఉండిపోతూ ఉంటారు. ఈ విధంగా సత్య స్థానంలో అసత్యమైనటువంటి మాటల వల్ల ఒకరికొకరికి నష్టము అనేది ప్రారంభమవుతుంది. ఇది మరి ప్రయత్నంగానే
మరి అప్రయత్నంగానే మరి ఈ యొక్క ప్రసంగాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే అసత్యమైనటువంటి వ్యక్తి నిరంతరము సంశయాత్మకంగా ఉంటూ ఉంటారో అది అనుభవించాల్సి వస్తుంది. సంయోగ అసంభావనతోటి అది ప్రకటితమవుతూనే ఉంటుంది. అసత్యం అనుసత్యం పరంపర నిర్మాణం అవుతూనే ఉంటుంది. కాబట్టి మనము మూర్ఖత్వంగా మానవులను సత్యమే చెప్పాలి అనే దానికంటే సమయము సందర్భము వాతావరణము పరిస్థితి అనుసారంగా సత్యమైనటువంటి వచనాలను మాట్లాడటం కూడా జరుగుతూ ఉంటుంది. సత్యాన్ని దాచిపెట్టడం అసత్యం మాట్లాడటం కేవలం కులాన్ని తెలుసుకునేటువంటి భయం అనేది ఉండదు. ధర్మము అనేది కూడా మరి ధర్మం ఆచరణ కూడా సత్యంపైనే ఆధారపడి ఉంటుంది అని ఉంటూ ఉంటుంది. మన యొక్క అంతరాత్మలో ఒక చోర వృత్తి కూడా వికసిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అసత్యవాది యొక్క స్వభావము ఎంత తర్కంగా ఉంటుంది అంటే వారిని వారు అసత్యంగా ఉన్నా సత్యంగానే ఉన్నట్లు జబర్దస్తుగా ఉంటూ ఉంటారు. సత్యాన్ని దాచిపెట్టడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరళంగానే ఆత్మ నుండి ఎంతవరకు అయితే పూర్తిగా వారి యొక్క చరిత్ర అనుసారంగా ఈ సంఘర్షణ నడుస్తూ ఉంటుందో అది వారి జీవితంలో కూడా ఉంటుంది. మానవుడి యొక్క సంఘర్షమయ జీవితంలో అంతర్ద్వంద్వము జన్మిస్తూ ఉంటుంది. అంతర్ద్వంద్వత్వంతో మరి ఏదైతే లోపల మరి రగులుతూ ఉంటుందో అస్థాయి అది మానవుడికి పూర్తిగా అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. మానవుడి యొక్క మనసు ద్వంద్వత్వం లేకుండా ఉంటేనే పూర్తిగా వారి యొక్క జీవితం శాంతిమయంగా ఉంటుంది. దుఃఖము బాధ అన్నీ తగలబడి పోతూ ఉంటూ ఉంటాయి. ఇక్కడ మనము ఇంకొక విషయం, మానవుడి యొక్క జీవితము ఎంత గొప్పది, జీవిత సత్యము అనేది తెలుసుకోవాలి. జీవితాన్ని మనం మంచిగా మలుచుకుంటే మంచి జీవితం అవుతుంది. జీవితం చాలా విలువైనది. జీవితాన్ని మనకు దేవుడు ఇచ్చాడు అంటే జీవితాన్ని సరైన విధంగా మలుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. జీవితాన్ని సులువుగా ఈజీగా తీసుకోకూడదు, లెక్కలేనంతగా ఉండకూడదు. మనం భూమి పైన అడుగు పెట్టాలి అంటే పరమాత్మ యొక్క సంకల్పం ఉండాలి. తల్లిదండ్రులు జన్మ ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని కనిపెంచుతారు. తల్లిదండ్రులు పిల్లలపై తమ ప్రేమ అనురాగాన్ని చూపుతారు. అందుకే మన జీవితంలో దేవుణ్ణి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అని అంటూ ఉంటారు. జీవితంలో కష్ట నష్టాలు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, తుఫాన్లు వస్తాయి, రోగాలు మరణాలు సంభవిస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నిటినీ ఎదుర్కోవాలి, భరించాలి, సహించాలి, నిరుత్సాహపడకూడదు. దేనినైనా ఛాలెంజ్గా తీసుకొని సాధించాలి. నిరంతరం కృషి చేయాలి. ఉత్సాహంగా చురుగ్గా చలాకీగా నడుచుకోవాలి. అనేక మంది ఈ యొక్క రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా నిరాశకు గురి అవుతూనే ఉంటూ ఉంటారు. అందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందుకే మానసిక వ్యధ డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి, టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. మనం ఏమీ చేయలేము, సాధించలేము, ఎవరు మనకు సహాయపడరు అనుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎవరికి రాని కష్టం నాకే వచ్చింది, ఇక నేను భూమి మీద ఉండకూడదు అని తీర్మానించుకుంటూ ఉంటారు. చనిపోవటానికి ఎంతో ధైర్యంతో ముందుకు వెళతారు, కానీ చనిపోక జీవితాన్ని సాధిద్దాం అని మాత్రం అనుకోరు. ఇది ఎంతో విచారకరం కదా. జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆగి కొంచెం ఆలోచించాలి. ఇది సరైనదా కాదా, దీని గురించి ఎవరితోటైనా మాట్లాడితే బాగుండుంది అనుకోవాలి. అడుగు ముందుకు వెయ్యాలి. జీవితం అనేది మన కొరకు మాత్రమే కాదు, మనలను సృష్టించిన దేవుని కొరకు,
మనల్ని కన్న తల్లిదండ్రుల కొరకు కూడా ఉండాలి. మన కోసం కాదు ఇతరుల కోసం జీవించాలి, విశ్వం కోసం జీవించాలి. అప్పుడే మనం పరమాత్మగా బేహద్దు ఆత్మలుగా కాగలుగుతాం. మన కుటుంబం వరకే కాదు సమాజం కొరకు, మన గ్రామం కొరకు, దేశం కొరకు మనం బ్రతికి సాధించాలి. చనిపోయి ఏం సాధించలేము. భూమే మనకు భవిష్యత్తును నిర్ణయించేది. ఇక్కడే మనం ప్రతిదీ కనుగొనాలి, తెలుసుకోవాలి, అన్నీ సాధించగలగాలి. కానీ జీవితంలో ఓడిపోయాము అని అనుకోకూడదు. నేర్చుకోవటానికే వచ్చాం. జీవితాన్ని ఇచ్చిన దేవుని మీద దృష్టించి దేవుణ్ణి, మరి పరమాత్మ బాప్ ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని సహాయాన్ని కోరాలి. సహాయం అనేది తప్పక వస్తుంది, వచ్చేదాకా నిరీక్షించాలి, ఎదురు చూడాలి. జీవితంలో ఒక క్రమమైన ప్రణాళిక కలిగి ఉండాలి. సమయాన్ని, ధనాన్ని, శరీరాన్ని, మనసుని, ఆత్మను సరైన రీతిలో ఉపయోగించాలి. సమయాన్ని వృధా చేయకూడదు. ఏది చేస్తే మంచిదని తెలుసుకొని సమయాన్ని దాని కొరకు ఉపయోగించాలి. దుర్వినియోగపరచకూడదు. మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీ ఏదైతే ఉందో అది సేవ కోసం, మంచి కోసం ఉపయోగించాలి. అవసరమైనంత వరకే వాటిని చూడాలి. కొత్త విషయాలు తెలుసుకోవటానికి, విద్యాభ్యాసానికి, సత్యాన్వేషణ కొరకు సమయాన్ని వాడాలి. కుటుంబంతో సమయాన్ని గడపాలి. ధనాన్ని సరైన రీతిలో సంపాదించాలి. కానీ అక్రమంగా లేక అన్యాయంగా సంపాదించకూడదు. అలా సంపాదించిన ధనం మనకు సంతోషాన్ని కానీ తృప్తిని కానీ ఇవ్వదు, సరికదా నష్టాన్ని తీసుకొస్తుంది. ఎలా సంపాదించింది అలాగానే పోతూ ఉంటుంది. కష్టపడి స్వయం కృషితోటి సంపాదించాలి. దానితో మనకు తృప్తి ఉంటుంది. కష్టపడ్డ సంపాదనను దుర్వినియోగం పరచకూడదు. మంచి వాటికి ఖర్చు చేయాలి. అతిగా దేన్ని ఖర్చు పెట్టి నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకోకూడదు. ఎంత చెట్టుకో అంత గాలి అన్నట్టు ప్రవర్తించాలి. దుర్గుణాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలతో, విషయ వాసనలతోటి జీవించరాదు. కాబట్టి మనము ఈ యొక్క శరీరమునకు వికారాలకు బానిసలం కాకూడదు. శరీరంతో కానీ మనసుతో కానీ పాపం చేయకూడదు. ఆత్మకు పాపాలు చేయకూడదు. ఆధ్యాత్మిక సంబంధించిన విధంగా మనం మలుచుకోవాలి. ఎప్పుడైతే మనం భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు మంచి విషయాలు అందరికీ కూడా బోధించాలి. ఈశ్వరీయ సేవ చేయాలి. సమర్పణ భావంతో పరమాత్మకు తనువు, మనసు, ధనం, సమయం, సంకల్పం, శక్తి సమర్పణ భావంతో ఉండాలి. ఏదైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో వారి యొక్క పాత్ర కూడా ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో ఆదర్శంగా ఉండగలుగుతుంది. జీవితం గురించి చెప్పాలంటే జీవితాలు చాలవు. అంతేకాదు, జీవితం బాగుండాలంటే మంచి నడవడిక కలిగి ఉండాలి, మంచి అలవాట్లను తయారు చేసుకోవాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. సొంతంగా ఈశ్వరీయ సేవ, స్వపరివర్తన కోసం ఇవన్నీ కూడా ఉండాలి. స్నేహితులతో మంచి సంబంధాలు ఉండాలి. బేహద్దు పరివారంతో కనెక్షన్ ఉండాలి. బేహద్దు ఆల్మైటీ అథారిటీతో ఉండాలి. మరి ఇవన్నీ కూడా మంచి గుణాలను ఉంటే ఎందుకు మిమ్మల్ని గుర్తించరు? కాబట్టి సదా మీరు ఏదైనా సాధించాలి అంటే ఉత్సాహ ఉల్లాసంతో ఉండాలి. డబ్బులుంటే మీరే లాంటి ఎవరైనా మంచి మంచి వంశం నుండి వచ్చారని పొగుడతారు. మంచి పండితులు, గుణవంతులు, మంచి వక్త అని పొగుడతారు. డబ్బుంటే మీ దర్శనం కోసం ప్రతి వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. ఇలా డబ్బుంటే మీకు అన్నీ మంచి గుణాలే ప్రజలు ఆపాదిస్తారు. మీకు చెడు ఉన్నా దానిని ఎవరు గుర్తించరు, మాట్లాడరు. ఇది ఎప్పుడో భర్తృహరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాశారు. కానీ అది ఇప్పటికీ నిత్య సత్యం. కానీ డబ్బుని న్యాయంగా సంపాదించాలి. అప్పుడే మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు ఆ డబ్బును చక్కగా అనుభవిస్తారు. అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు. అది
వచ్చేటప్పుడు పోయేటప్పుడు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఇంకో మంచి విషయం ఏంటి అంటే మనకు మంచి మార్గదర్శకంగా అది ఉంటూ ఉంటుంది. నిత్యము అవసరానికి తగ్గట్లుగా డబ్బు సంపాదన ఉండాలి, అనారోగ్యం లేకుండా ఉండాలి. ఇంట్లో ఉన్న వారికి కూడా మరి మంచిగా ప్రేమగా అందరితో పలకరిస్తూ ఉండాలి. తండ్రి చెప్పినట్లు వినే కొడుకులాగా ఉండాలి, భగవంతుడికి భక్తుడిగా ఉండాలి, ఈశ్వరుడికి సేవకుడిగా ఉండాలి, మంచి జీవితానికి ఉండే లక్షణాలను ధారణ చేయాలి. అప్పుడు ప్రతి ఒక్క ఇల్లు నందనవనంగా అవుతుంది, అదే స్వర్గసీమ అంటారు. బాపూజీ చెప్పిన ప్రకారం మీ ఇల్లు పరమ శాంతిమయంగా లైట్ హౌస్గా మార్చుకోండి, అప్పుడే చక్కటి జీవితాన్ని మీరు ధారణ చేసిన వాళ్ళు అవుతారు. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే. బాపూజీ దిస్సద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి వీడియోలు, లైవ్లో మెడిటేషన్ యొక్క ఇన్స్పిరేషన్ మోటివేషన్ కథల రూపంలో జ్ఞానసారమును అందిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అచ్చా పరమశాంతి, నమస్తే.